క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు విజయవాడ పోలీసులు. నగరంలోని క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ మొబైల్ యాప్ ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్న 18 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో పలు ఇళ్లలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డారని, నిందితుల నుంచి ల్యాప్టాప్, 24 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నామని విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ పై నిఘా పెట్టి వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బెట్టింగ్ ముఠా వేధింపులతో బీటెక్ విద్యార్థి వంశీ ప్రాణాలు కోల్పోయారని సిపి గుర్తు చేశారు. క్రికెట్ బెట్టింగ్ పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్నారు. బెట్టింగ్ ముఠాల సమాచారం తెలిస్తే అందించాలని సిపి సవాంగ్ కోరారు. అడుగుతాం సార్, అంతే సార్, ఒకసారి ఇవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి ఆడడానికి ఛాన్స్ ఉండదు. అంతే సార్. అంతే సార్. డబ్బులు కలెక్ట్ చేయడం పంపరా? అలా ఏముండదు సార్. అదే అన్ని తీసుకుంటారు, నంబర్లు ఉంటారు, ఐడెంటిటీ ఉంటారు, వాళ్ళు తెలుస్తుంది. అదే ఊరుకోరు కదా. ఇట్స్ లైక్ ఏ మాఫియా. ఇట్ ఈస్ లైక్ ఏ మాఫియా. ఓకే, బెట్టింగ్ మాఫియా అని అంటారు కదా, ఆ మాఫియా లాగా ఉంటారు వాళ్ళు. సార్, ఇప్పుడు గుర్రం తేజ అనే అబ్బాయి చనిపోవడానికి కారణం ఏంటి సార్? ఏంటి, గుర్రం తేజ అని ఇంజనీరింగ్ అబ్బాయి ఇళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఎలా? వీళ్ళు ఇక్కడ లేదు, వాళ్ళు ఇద్దరు సబ్ బుకీలు వాళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళు రిమాండ్ అయినారు. వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు. అంటే హీఈస్ అకోమిలేటెడ్ అప్ టు 30,000 అని ఆ సమయంలో ఆడి ఆడి డెట్స్ అంతా అకోమిలేట్ చేశారు. హీ కుడెంట్ పే బ్యాక్. ఈ అడిక్షన్ వలన ఏమైంది అంటే ఆయన స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేశారు. సో ఈ హ్యాడ్ ఎ బ్యాక్లాగ్ ఆఫ్ అబౌట్ 18 సబ్జెక్ట్స్ ఆల్సో. సో ఇవన్నీ క్యూములేటివ్ ఫ్యాక్టర్ వలన అలాంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోయినారు. సో దానివలన ఆయన సూసైడ్ చేశారు. అది ఉన్నారు, అది మనం అది చెప్పకూడదు. మళ్ళీ మీరు బయట పెడితే మళ్ళీ ఇంకా వాళ్ళు హుషారైపోతారు. సార్, నెల్లూరు రాలి మీరు తీసుకురాకూడదు మన మా దగ్గర. సో వీ విల్ గెట్ దెమ్. ఇప్పుడు దెర్ ఆర్ టూ మెయిన్ బుకీస్ అవుట్ సైడ్ విజయవాడ అబౌట్ ఆ లింకేజెస్ మనకు దొరికినాయి. ఆ మెయిన్ బుకీస్ కాకుండా దే విల్ బి అదర్ బుకీస్ ఆల్సో. దెర్ ఆర్ సబ్ బుకీస్ ఆల్సో. వాళ్ళ మీద మన వీ విల్ బి వర్కింగ్ ఆన్ దెమ్ నౌ. సారీ, నో, నాట్ ఇన్ దిస్ గ్యాంగ్. దెన్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, పంటర్స్, ఈ పంటర్స్ని కూడా మళ్ళీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ఇప్పుడు నిఘా పెట్టాలి. అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మనం అది విఆర్ డిస్కసింగ్. వాళ్ళు టు ప్రివెంట్ సచ్ థింగ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అండ్ డిస్కరేజ్ పీపుల్ ఫ్రమ్ ఇండల్జింగ్ ఇన్ బెట్టింగ్. సో అది కూడా మనం విఆర్ డిస్కసింగ్ యాజ్ టు వాట్ యాక్షన్ వీ కెన్ టేక్. సార్, కడప పోలీస్ రీసెంట్లీ అనర్థ్డ్ సిమిలర్ కైండ్ ఆఫ్ గ్యాంగ్ హు ఆర్ యూజింగ్ మొబైల్ యాప్స్ అండ్ సోషల్ మీడియా యాప్స్. Yes. And they found out that some of the, you know, bookies are linked with Vijayawada also. Do you find any links between these people? No, not among these people. Those fellows are absconding because Nellore police, they have all come here looking for them. We are also helping them to locate those fellows. అది బయట వచ్చింది, అల్లర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫరార్ అయిపోయినారు. సో ఆ వాళ్ళు వేరే. అది ఆ నెట్వర్క్ అంటే ఇట్స్ నాట్ నెసెసరీలీ దేర్ ఓన్లీ 1, 2, 3. దే మే బి మల్టిపుల్ ఇలాంటి గేమింగ్ నెట్వర్క్స్, బెట్టింగ్ నెట్వర్క్స్. సో వీ టుడే టూ మెయిన్ నెట్వర్క్స్ వీ హ్యావ్ బస్టెడ్ అండ్ దెన్ టూ మోర్ దే వీ హ్యావ్. బట్ దెన్ లింకేజెస్ అవుట్ సైడ్ విజయవాడ మనం కూడా వెళ్తూ ఉంటాం. విల్ ఆల్సో గో బియాండ్ హైదరాబాద్, విశాఖపట్నం, గుడివాడ, హనుమాన్ జంక్షన్, గుంటూరు. Those networks we will be working on them as well. Is there any political leaders involvement in this? Well, there is no ippudu varaku manaku em raledu alantidi. So ani cheppalam. Kendi ina antunnaru ippudu 2 months ah kani aina ee ippudu annaru kada Pothula Purnachandra Rao alias Purna ide paata kiladi ఎప్పటి నుంచి ఆడుతున్నారా?
2009 means how many years? 8 years? Ittu attu. పట్టుకున్నారు కదా పోలీసులు చాలాసారి. హీ వాజ్ కాట్ గ్యాంబ్లింగ్ అండ్ అదర్ వైసెస్ అండ్ థింగ్స్. ఇదిలో లేదు, ఇప్పుడు ఈ వెబ్సైట్ పెట్టారని ఇన్ఫర్మేషన్ లేదు. వెబ్సైట్ పెట్టారు, యాప్ల ద్వారా చేపిస్తున్నారని ఇప్పుడు హైటెక్ అయిపోయినారు. ఇప్పుడు మనం కూడా వి విల్ బి యూజింగ్ ది ఐటీ యాక్ట్ అండ్ ఈ వెబ్సైట్స్ ఈ యాప్స్. How is the apps posted, wherever these apps are available on the internet? Alanti app ni manam block cheyadam kosam ippudu we will take activities also. Adhe kada app create chesina vallu meeda kuda manam ippudu we will be working on that. Who created that, who owns that, who is the administrator, who has posted it, so we'll be investigating that as well. ఉంటుంది అందర్ ఐటీ యాక్ట్. బికాస్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ దిస్ యాప్, ఈ యాప్ వేరే ఇంకా వేరే దిస్ నో అదర్ యూస్. ఇట్ ఇస్ ఓన్లీ యూజ్ ఫర్ బెట్టింగ్.